అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ పోరంకిలో దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమ, అమరావతిని రక్షించుకుంటామని స్పష్టీకరణ. రేపటి నుంచి ప్రారంభం కానున్న పుస్తక మహోత్సవం, ప్రారంభోత్సవానికి హాజరు కానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. జీకొండూరు మండలంలో దారుణం, నడి వయస్కురాలిపై అత్యాచారానికి పాల్పడిన బంధువు పోలీసుల అదుపులో నిందితుడు. 38వ డివిజన్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గత పాలకుల హయాంలో అభివృద్ధి మందగించిందని ధ్వజం.